జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అన్నాడంటే మూడు ప్రాంతాల్లో చిత్తు పెడతం ఇష్టం లేక నేను అమరావతి రాజధానికి ఒప్పుకుంటున్నాను దానికి 37 ఎకరాలు సేకరించాలి సేకరించి 37 ఎకరాలు సేకరించి రాజధాని అనేది అమరావతిలో పెట్టాలని 2016 అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు అన్నారు ఇట్లా మరి ఇవాళ దానికి విరుద్ధంగా మూడు రాజధానులు అంటున్నాడు అంటే అసలు ఎక్కడ డెవలప్ లేకుండా ఇప్పుడు అమరావతి 13 జిల్లాలకి 13 రాజధానులు పెట్టేస్తే ఏది డెవలప్ అవదు ఏ ఐటీ కంపెనీ రాదు ఎవడు పెట్టుబడిదారుడు అనేవాడు రాడు ఈ డెవలప్మెంట్ అనేది ఉండదు ఒక మనిషికి ఒకటే భార్య ఉండాలి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే రాజధాని అది కూడా అమరావతి అయి ఉండాలి ప్రపంచం మొత్తం అట్టేగా ఉంది ఇప్పుడు ప్రపంచ రాజధానిని చంద్రబాబు గారు మొదలు పెట్టాడు మీరు చెప్పిన మాటే కదండి ఏ మీటింగ్ లో వచ్చినా నాకు ఒకటే భార్య అని చెప్తారు అట్లానే ఒకటే రాజధాని ఉండాలి మూడు రాజధానులు ఎందుకండి అన్ని ఇక్కడ సగం 80% డెవలప్ అయినవి ఉన్నాయి అవి వాడుకోండి వాటిని అలా శ్మశానం అన్నారు శ్మశానం లాగా వదిలేశారు మరి ఇంకా ఏపీని డెవలప్ చేద్దామని చెప్పి మూడు రాజధానులు పెట్టాడు అనుకోవచ్చు కదా ఏమండి ఆరు నెలలు చూస్తున్నాక ఉన్న ఒకదాన్నే డెవలప్ చేయలేక మూల పెట్టారు మూడు రాజధానులు ఎలా డెవలప్ చేస్తారండి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఇది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ దానికి కావాల్సిన మూలధనం అదే సమకూర్చుకుంటుంది దాన్ని యూటిలైజ్ చేసుకోవడం మీకు చేత కాక ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానులు అంటున్నారు ఇది కేవలం ఇది కేవలం ఏంటంటే ఇక్కడ కమ్మారు ఎక్కువ ఉన్నారు అని ఒక ప్రాపగాండ పుట్టించి పుట్టించి చేస్తున్న ఇది తప్పితే మూడు రాజధానులు ఏ రాష్ట్రానికైనా చూపించండి మీరు మూడు రాజధానులు దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ఒక రాష్ట్రానికైనా ఉన్నాయా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాను చూసుకుంటే అక్కడ మూడు రాజధానులు ఉన్నాయని చెప్పేసి చెప్పారు సౌత్ ఆఫ్రికాలో అంటే జాతి అహంకారం చూపించుకోవడానికి జాతి అహంకారం చూపించుకోవడానికి తెలుపు నలుపు వాళ్ళ మధ్య భేదం కోసం పెట్టారు మూడు రాజధానులు ఇప్పుడు అదే లెక్కన ఏమండి సింగపూర్ రాజధాని అంటే సింగపూర్ రాజధాని సింగపూర్ చేస్తారా అని వాళ్ళని పక్క దేశాల మీద ఆధారపడతాం ఎందుకన్నారుగా మరి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద ఆధారపడతాం ఎందుకు ఒక సౌత్ ఆఫ్రికానే ఉందా ప్రపంచంలో ఇంగ్లాండ్ లేదా అమెరికా లేదా వాళ్ళు పెట్టుకోలేదా రాజధానులు ఏ ప్రపంచంలో ఎక్కడ తీసుకోండి ఒక రాష్ట్రానికి ఒకటే ఉంటుంది రాజధాని కానీ వేరే రెండు ఇప్పుడు నాకైనా ఒకటే పెళ్ళం ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు లేరు ఒక రాజధాని ఉండాలి ఉన్న ఒక పెళ్ళండి మెడిల్ అలా సత్తనం మూడు పెళ్ళాలండి ఎట్టా అమరావతి ఆడమనండి అమరావతి అనేది చంద్రబాబు గారు స్థాపించారు ఇక్కడ కట్టం ఇష్టం లేక చేస్తున్నాడు లేక బొత్స సత్యమేగా మొన్న ఇక్కడ నుంచి రాజధాని మరలింపు తరలింపు అది అని చెప్పి చెప్తున్నారు ఏమండి ఇది నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు కదా 2015లో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా అప్పుడు మాట్లాడొచ్చు కదండి అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు 30,000 ఎకరం ఉండాలి మినిమం రాజధానికి మూడు ప్రాంతాల వాళ్ళ మధ్య చిచ్చు పెట్టకూడదని ఇక్కడ పెడుతుంటే ఓకే అన్నాం అన్నారుగా అది వాళ్ళు విఘ్నతగా వదిలేస్తున్నాం మేము కోరేది ఒకటేనండి రాజధాని ఒకటే ఉండాలి అది అమరావతిలోనే ఉండాలి సగం డెవలప్ అయినాయి మీరు ఇంకొంచెం నిధులేసి డెవలప్ చేయండి మీరు ఎక్కువ ఖర్చు పెట్టే పని కూడా లేదు మీరు డెవలప్ చేస్తున్న ఆటోమేటిక్గా డబ్బులు మళ్ళీ ఈ ట్యాక్సుల రూపంలో మళ్ళీ గవర్నమెంట్గా వస్తాయి చంద్రబాబు నాయుడు నేను చెప్పింది కూడా అదేనండి అసెంబ్లీలో ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ చర్చల్లో ప్రజా సమస్యలు మాట్లాడకుండా బూతులు తిట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం మరి అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలు చర్చించడానిక లేక తిట్టుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదండి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయండి ఎలా జరిగినాయో మీరు చూశారు రాష్ట్ర ప్రజానికి మొత్తం చూశారు కేవలం సింగిల్ ఎజెండా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకుని మాట్లాడారు చంద్రబాబు నాయుడిని కించపరిచి ఆయన్ని తిట్టడమే ఒక్కటే ఎజెండా పెట్టుకుని మాట్లాడారు వేరే ఏం లేదు మీరు ఫస్ట్ రోజు నుంచి చూసుకోండి కానీ వీళ్ళు ఏ సమస్య చెప్పినా దానికి వాళ్ళు మేము చూపిస్తున్నాం ప్రూఫ్స్ అని చూపిస్తున్నారు కదా వైసీపీ ఇప్పుడు మీడియాకు తెలుసు ప్రజానికానికి తెలుసు అండి చూపించమనండి ఇప్పుడు వాళ్ళు ఏది అన్నారు కదా జరిగిందని రాజధానిలో ల్యాండ్ పూలింగ్ వాటిలో ఇది జరిగింది అన్నారు మీ దగ్గర ఉన్నాయి రికార్డులన్నీ మీ దగ్గర ఉన్నాయి తీసుకోండి ప్రూఫ్లు ఏదైనా జరిగితే వాళ్ళు తీసుకెళ్ళి లోపలేయండి ఎవడా కాదండగా ఆరు నెలలు అయిందండి వాళ్ళు చెప్పడం ఏంటంటే గత ప్రభుత్వంలో దోపిడీలు అనేది ఎక్కువైపోయింది అవన్నీ మేము బయటికి తీస్తాము మేము అభివృద్ధి మంచి కనపడతా ఉండండి గత ప్రభుత్వంలో 800 ఇసుక ట్రక్కు ఇప్పుడు 4,000 5,000 చట్టాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండే ఆరు నెలలు మీరు చెప్పండి అంతకుముందు క్వార్టర్ 80 రూపాయలు 100 రూపాయలు ఇప్పుడు 200 రూపాయలు ఉల్లిపాయలు 5 రూపాయలు ఇప్పుడు 200 చెప్పండి ఇప్పుడు ప్రభుత్వం ఫైల్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి మీరు చూసుకొని చూసుకోవచ్చు చేయొచ్చుగా మద్యపాన నిషేధం అనేది జరుగుతుంది అనుకోవచ్చా మనం ఎలా జరుగుతుందండి మీరు చెప్పండి ఫస్ట్ పోయేది ఎక్కడ అసలు డబ్బులు ఎలా ఉండే
ఆయన రాజధాని మూడు సార్లు కడతా అన్నాడు. రాజధాని కట్టి ఏం చేస్తారు ఇక్కడ రైతులకి? ఆ రోజు ఏం పీకారు అంటే చెవులో క్యాలిఫోర్ పెట్టినారు వీళ్ళు. ఆ రోజు అన్నారు కదా ప్రకటించినప్పుడు అసెంబ్లీ వేసింది అందరూ చెప్పారుగా. మరి వాళ్ళు మమ్మల్ని రోడ్డు పడేటండి కదా, ఏమన్నా మా పిల్లల పోషి వచ్చింది, మేము భూములు త్యాగం చేసాం. ఎవరికి ఎవరికోసం చేసాం? మా కోసం కాదు, మా పిల్లల మాకు నాలుగు పంటలు పండుతున్నాయి, శుభ్రంగా పండే పంటలు అందుల కోసం చేసింది ఇది. అంతేగాని ఎవరు ఒక కుటుంబానికి రెండు కుటుంబాలకు కాదు. ఇదే చంద్రబాబుకి సంబంధించింది కాదు, 29 మూడు సార్లు ఎందుకు ఒకసారి ఆడడం? మనం సామాజిక ఆడాడ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్తున్నారు కూర్చొని మూడు పిల్లలని. ఇక్కడ ఒకసారి ఇక్కడ కట్టండి, ఇక్కడ చూసుకోండి. మీరు అన్ని రకాల కులాలలో వచ్చి నుంచున్నారు ధర్నాలో. ఒక ఒక కమ్మ కాదు, కమ్మ కాపు రెడ్డి అన్ని రకాలు ఉన్నారు. కమ్మాళ్ళు 10% కొడలేరు ఇక్కడ తుళ్ళు మొత్తం రాజధానిలో. ఇది ఏంటంటే కావాలో వాళ్ళ స్వలాభం కోసం చేసిన తప్పే. బీసీ ఎస్సీ ఎస్టీలో ఉంది 75%, కమ్మాళ్ళు ఉంది 10%, 12% ఉన్నారు మొత్తం. 78% బీసీ ఎస్సీ ఎస్టీ కలిపి పెట్టారు. రావాలి కావాలని వేసారు జనం ఎగిరి ఎగిరి. ఇప్పుడు అందరికి బాగా పెట్టాడు, అందరికి కలిపి పెట్టాడు బాగా అందరికి నోట్. అమరావతి కొంచెం రాజధాని డెవలప్ చేయండి అని ఒక మాట చెప్పగానే పాలాభిషేకం చేశారు. వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తారో వాళ్ళే చేసుకుంటారు. మనం ఇక్కడ ఇక్కడని కాదు చెప్తున్నాం, ఇక్కడని కాదండి.